నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి పబ్జి ఆడుతూ ప్రేమలో పడి ఓ యువతి ప్రేమ కోసం అమెరికా నుంచి ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాకు చేరింది అయితే ఓ విదేశీ యువతి అనుమానాస్పదంగా కనిపించిందన్న స్థానికుల సమాచారంతో ప్రేమికులిద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇటావా నివాసి హిమాన్షు యాదవ్ తో స్నేహం చేసింది అమెరికాలో ఫ్లోరిడా నివాసి బ్రూక్లిన్ ఇద్దరి మధ్య పబ్జీ మాటలు పెరిగి స్నేహం ప్రేమగా మారింది హిమాన్షు కోసం కొన్ని నెలల క్రితం చండీగఢ్ చేరుకుంది బ్రూక్లిన్ ప్రియురాలిని కలవడానికి హిమాన్షు కూడా చండీగఢ్ వెళ్లాడు వివాహం చేసుకుని అక్కడ కొద్ది రోజులు గడిపిన తర్వాత హిమాంషు బ్రూక్లిన్ని తన సొంత ఊరు అయిన ఎటావాకు తీసుకువచ్చాడు తమ ఊరికి వచ్చిన విదేశీ వనితను చూసి స్థానికులు ఆశ్చర్యపోవడం కంటే అనుమానించడం ఎక్కువైంది దీంతో ఇద్దరు తిరిగి చండీగఢ్ వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు అయితే స్థానికులు ఒక విదేశీ అమ్మాయిని హిమాంశు తనతో బలవంతంగా తీసుకెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు వాళ్ళు ఎక్కిన ఆర్టీసీ బస్సు కండక్టర్ ఇంకా డ్రైవర్ కూడా అదే విధంగా అనుమానపడ్డారు విషయం ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ కు చెప్పారు ఆర్ఎం ఆదేశాలతో డ్రైవర్ బస్సును సరాసరి పోలీస్ తీసుకుపోయాడు అప్పటికే ఈ విషయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులతో పాటు నిఘా విభాగం అధికారులు బ్రూక్లిన్ హిమాంశులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో హిమాంశుతో కలిసి వెళ్లేందుకు అమ్మాయి ఇష్టపూర్వకంగా అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది రూరల్ ఎస్పీ విజయ్ సింగ్ వెల్లడించారు యువతి తన పూర్తి అంగీకారంతోనే హిమాంశుతో కలిసి ఢిల్లీ మీదుగా చండీగఢ్ వెళ్లాలనుకుంటోందని చెప్పారు ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు